భారతదేశానికి స్వతంత్రం రాకముందు అవిభక్త భారతదేశం అంటే ఇప్పటి పాకిస్తాన్ మన భారతదేశ భూభాగంలోనే ఉండేది అది మొత్తం భారతదేశం ఉండేది మనందరికీ కూడా తెలుసు అక్కడ ఒక సిటీ పేరు రావల్స్ పండి అనే ఉంది అక్కడ ఒక పంజాబీ ఫ్యామిలీ ఉండేది తనకు ఒక కొడుకు ఉన్నాడు భర్త చనిపోయాడు చాలా ఇండ్లలో తను పాచిపని చేసి కొడుకును వృద్ధిలోకి తెస్తుంది ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఆ కొడుకు ఇంటర్మీడియట్ అయిపోయినాక చదువు మానేస్తానన్నాడు తల్లి అడిగింది నువ్వు చదువు మానేస్తే ఎట్లా నాన్న నువ్వు చదువుకుంటేనే కదా నువ్వు వృద్ధిలోకి వస్తే మనం అందరం బాగుపడతామంటే ఏముందమ్మా నేను ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏది చదివినా కానీ ఈ బ్రిటిషర్స్ వాళ్ళ దగ్గర బానిస బ్రతికి బతకాల్సిందే కదా నాకు పెద్దగా ఇష్టం లేదు అని అన్నాడు అనమాట అయితే తాను ఏం చేసిందంటే ఈ యొక్క ఇప్పుడున్న పాకిస్తాన్ అని రావల్స్ పండిలో ఉన్నప్పుడు తాను నాకు ఏమి తల్లి వద్దు అన్నట్టుగా ఉన్నాడు అయితే అప్పుడు ఆ సమయంలో అమృత్సర్లో ఒక సర్దార్జీ తాను ఏం చేసేవాడంటే సిక్ యూత్ అంటే ఈ పంజాబీ యూ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని వృద్ధులోకి దేవడానికి వాళ్ళని తన దగ్గర అట్టి టైపింగ్ నేర్పించడము తర్వాత కాంపిటీషన్ కోర్సెస్కి వెళ్ళే ట్యూషన్స్ ఇవ్వడము మూడు పూటల భోజనం పెట్టి ఉంటే ఈ తల్లి ఎక్కడో విని కొడుకుకి చెప్పింది నానా అమృత్సర్లో ఇట్లా ఉన్నారంట పో నేను చదువు ఆపుతా అంటున్నావు కనీసం టైపింగ్ నేర్చుకో నువ్వు అక్కడికి వెళ్ళి అని చెప్పి ఇతను ఏం చేశాడు ఈ అమృత్సర్కి వచ్చి ఎవరైతే సిక్కున్నాడో అతని దగ్గర ఉండి వాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు టైపింగ్ నేర్చుకున్నాడు టైపింగ్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ లోయర్ టైపింగ్ ఇవన్నీ పాస్ అయిపోయాడు తొందరలోనే తల్లిని సుఖపెట్టాలన్నది కానీ ఎక్కడ కూడా ఉద్యోగం రాలేదు ఉద్యోగం రాకపోతే తల్లి అన్నది నీకు ఎక్కడ ఉద్యోగం వస్తలేదురా నువ్వు పెళ్ళి చేసుకో వచ్చే అమ్మాయి మన ఇంట్లో కాలు పెడితే నీకు ఉద్యోగం వస్తుందేమో అని చెప్పి అన్నది ఈ కొడుకు నాకే లేదంటే అమ్మా నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు వచ్చే అమ్మాయిని మనం కష్టపెట్టేనా అట్లా కాదు నాన్న నువ్వు పెళ్ళి చేసుకో తప్పనిసరిగా కొన్ని కొన్ని మార్పులు వస్తాయి ఇంటికి వచ్చే గృహలక్ష్మితోటి ఎన్నో మార్పులు అంటే పెద్దలు ఏం చెప్తారంటే గోవులు వచ్చిన సమయము కోడలు వచ్చిన సమయంలో వృద్ధులోకి వస్తారంటారు మనం ప్రయత్నం చేద్దామంటే కొద్దిగా ఆ ఇష్టంగానే ఆ ఇష్టంగానే పెళ్ళి అయిపోయింది ఆ విధంగా భార్యతో కాపురం ఉంటున్న సమయంలో పంజాబ్లో అప్పుడు ఆ సమయంలో ప్లేగ్ వచ్చింది ప్లేగ్ వచ్చి మనుషులు పిట్టలు రాలిపోతున్నట్టు రాలిపోతున్నారు అంటే ఇప్పుడు మనకి ఏదైతే కరోనా లాంటి వ్యాధి వచ్చి మందు లేకుండా ఎంతమంది చనిపోతున్నారో ప్రపంచం మొత్తము ఆ సమయంలో ప్లేగ్ అలాగే వచ్చి ఈ ప్రపంచంలో చాలామంది చనిపోతున్నారు పంజాబ్లో చనిపోతున్నారు అంటే అప్పుడు పాకిస్తాన్లో ఈ రెవల్స్ పండి ఇవన్నీ కూడా పంజాబ్ స్టేట్ కిందనే ఉండేది కనుక వీళ్ళు పంజాబ్లో చనిపోతున్నారు అని చెప్పి తాను ఏం చేసిందంటే బాబు ఒక పని చెయ్యి నీకు నేను యాభై రూపాయలు ఇస్తాను సిమ్లా వెళ్ళిపో సిమ్లాలో ఈ ప్లేగ్ వ్యాధి వస్తలేదంట అనేటప్పటికి తను కూడా ఎక్కడో కనుక్కుంటే సిమ్లాలో ఎక్కడో టైపిస్ట్ ఉద్యోగం ఉందని తెలిసింది తాను ఏం చేశాడంటే ఇంకా సరే అని చెప్పి తల్లిని వద్దేసిపోవడం కష్టంగా ఉంది తల్లి ఏమన్నదంటే మీరు వెళ్ళి కొద్దిగా మీరు ఎక్కడన్నా స్థిరపడంగానే నాకు చెప్పు నేను కూడా నీతో వస్తాననేటప్పటికీ ఇతను సిమ్లాకి వచ్చాడు ఎక్కడైతే వేకెన్సీ ఉందని అనుకున్నాడో అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ వేకెన్సీ అప్పటికే పూర్తి అయిపోయింది అనేటప్పటికీ చాలా దిగులు పడ్డాడు ఎందుకంటే భార్యను తీసుకొని వచ్చాడు ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియదు ఉద్యోగం వస్తుందని నమ్మకంతో వచ్చాము అందులోకి టైపిస్ట్ ఉద్యోగం పోతున్నాడు బ్రిటిషర్స్ టైం కనుక కోట్ వేసుకోవడం టై కట్టుకోవడం ఇవన్నీ ఉంది తాను అలాగే ఆ యొక్క సిమ్లా వీధులలో నడుస్తుంటే సిసిల్ అనే ఒక హోటల్ ఉంది బ్రిటిషర్స్ది అయితే తాను ఏమనుకున్నాడంటే ఇందులో పోయి ఒక ఉద్యోగం అడుగుదాము కనీసం వాడు ఉద్యోగం లేదన్నా కానీ అయ్యా నాకు మంచి నీళ్ళు అంటే మంచి నీళ్ళు ఇస్తాడు తాగుదాం అనుకొని తాను లోపలికి వెళ్ళాడంట వెళ్ళేటప్పటికీ తను తను మంచి పర్సనాలిటీ పంజాబీస్ ఎలా ఉంటారు మంచి పర్సనాలిటీతో ఉంటారు టై కోట్ ఇవన్నీ వేసుకునేటప్పటికీ అతిథి వస్తున్నాడేమో అనుకొని వాళ్ళు రండి రండి అని చెప్పి తీసుకొని వెళ్ళేటప్పటికి అయ్యా నేను అతిథిగా రాలేదు ఇందులో రూమ్ తీసుకోవడానికి రాలేదు నేను ఇక్కడేమైనా జాబ్ కొరకు వచ్చానంటే ఏం చదువుకున్నావు అది ఇది అంటారు అడిగేటప్పటికీ తనని తన క్వాలిఫికేషన్ చెప్పేటప్పటికి ఎందుకో తెలియదు అప్పుడు అక్కడికి ఏం అక్కడ వెళ్తున్న యజమానికి ఇతన్ని చూసేటప్పటికి ఒక మంచి అభిప్రాయం ఏర్పడి పర్చేజెస్లో కోల్ సెక్షన్లో పెట్టారు ఎందుకంటే ఆ కాలంలో గ్యాస్ ఉండేది కాదు కనుక కట్టెలో బొగ్గులతోటే వీళ్ళు వంటలు చేయడము హీటర్స్ రన్ చేయడం ఇవన్నీ చేసేది కనుక ఆ కోల్ ఇంపార్టెంట్ పర్చేజెస్లో అన్ని తను అక్కడ పెట్టారు పెట్టేం చేశారంటే వివాహమైందంటే కూడా ఆ హోటల్ వెనుకనే ఒక క్వార్టర్స్ కూడా ఇచ్చారు అప్పుడు అతని జీతం ఎంత అంటే యాభై రూపాయల జీతం ఎంతో సంతోషపడిపోయాడు ఎంతో నిజాయితీగా పని చేస్తున్నప్పుడు ఒక రోజు ఏమైందంటే ఆ మేనేజర్ పిలిచాడంట పిలిచి ఈ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అతనికి అతని పేరేమంటే సింగ్ ఓబ్రాయ్ అతని పేరు ఈ మేనేజర్ ఏం చేశాడంటే ఓబ్రాయ్ ఎదురావు అని పిలిచాడనమాట పిలిచి ఏమడిగాడంటే అంటే అచ్చాపు షార్ట్ అండ్ ఆతానా అన్నాడు అనేటప్పటికీ ఆతా సాప్ అన్నాడు అంటే రూమ్ నంబర్ చౌదామే జావు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకి ఇంపార్టెంట్గా ఇప్పుడు షార్ట్ హ్యాండ్ చే ఉండాలంట అని చెప్పాను అనట షార్ట్ హ్యాండ్ అవసరం ఉంది టైపింగ్ చేయాలనేటప్పటికీ ఇతను ఆ రూమ్ నంబర్ ఫోర్టీన్లోకి పోయేటప్పటికి ఆ వ్యక్తి ఏదో డిక్టేషన్ చేశాడు ఇతను వెంటనే ఇమీడియట్గా షార్ట్ హ్యాండ్ అనుకోండి టైపింగ్ అనుకోండి పర్ఫెక్ట్గా ఆ తక్కువ సమయంలో తీసుకొని వెళ్ళేటప్పటికీ ఆ వ్యక్తి చాలా సంతోషపడి మేనేజర్ని పిలిచిన ఎవరై కుర్రాడు జ భవిష్యత్తులో చాలా అభివృద్ధిలోకి వస్తాడు చెప్పిన పని కనురెప్ప కొట్టి దర్శన లోపలనే పూర్తి చేశాడని ఈ రూమ్ నెంబర్ ఫోర్టీన్లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ వారి తండ్రి కానీ ఈ మోతిలాల్ నెహ్రూకు తెలియదు ఈ టైప్ చేసిన వ్యక్తి భవిష్యత్తులో పార్లమెంట్లో నా కొడుకుతో పాటు కూర్చుంటాడని కూడా తెలియదు అనేటప్పటికీ వాళ్ళంతా సంతోషపడ్డారు మోతిలాల్ నెహ్రూ ఈ హోటల్లో హోటల్ స్టాఫ్ గురించి మెచ్చుకునేటప్పటికీ హోటల్ మేనేజ్మెంట్ కూడా సంతోషపడిపోయింది అయితే ఈ విధంగా ఈ ఓబరాయ్ ఇంత వర్క్ చేస్తుంటే ఇతను వారి వరకు ఎంత అంటే తను ఎప్పుడు కూడా హానెస్ట్గా ఉండేవాడు ఇప్పుడు ఆ కోల్ సెక్షన్లో డబ్బు తినొచ్చు రూపాయి ముట్టుకునేవాడు కాదు నిజాయితీగా ఉన్నప్పుడు ఏమైందంటే ఈ కొత్త మేనేజర్ ఏం చేశాడంటే తాను అందులోకి నుంచి వెళ్ళిపోతూ ఢిల్లీలో ఒక తన అతను ఒక కొత్త హోటల్ స్టార్ట్ చేశాడు క్లర్క్ అని చెప్పేసి సిఎల్ఈఆర్కే క్లర్క్ హోటల్స్ అని ఫేమస్ ఉండేది ఎర్మాస్ క్లర్క్ అని చెప్పేసి అతను హోటల్ స్టార్ట్ చేస్తూ ఈ ఓబ్రాయ్కి ఏం చెప్పాడంటే ఓబ్రాయ్ నువ్వు ఇక్కడ నువ్వు చాలా నీతి నిజాయితీగా ఉన్నావు నీలాంటి వ్యక్తి నాకు అవసరం నేను నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను నా హోటల్లో జాయిన్గా అన్నాడట అనేటప్పటికీ ఇతను అప్పుడు ఆ నిర్ణయం మళ్ళీ జీవితాన్ని మలుపు తిరుగుతుందని చెప్పి ఇతను పెట్టుబడి నూట యాభై రూపాయలు ఈ నైన్టీన్ థర్టీ ఫోర్లో క్లర్క్ స్టార్టెడ్ మళ్ళీ ఇంకొకటి ఈ క్లర్క్ ఏం చేశాడు సిమ్లాలో ఒక క్లర్క్ హోటల్ స్టార్ట్ చేశాడు చేసి ఏమన్నాడంటే ఢిల్లీలో మనం కొద్దిగా ఎస్టాబ్లిష్ అయ్యాము నువ్వు ఈ సిమ్లాకు పోయి ఈ హోటల్ను బాగా అభివృద్ధిలోకి తీసుకురా నీ పార్ట్నర్షిప్తో పాటు నువ్వు మేనేజర్గా కూడా ఉండు నీకు రెండు సంపద వస్తుందన్నాడు అనేటప్పటికీ ఓబ్రాయ్ సంతోషంగా అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ తను తను ఏం చేశాడంటే అందులో పెట్టుబడి పెట్టడానికి లోన్స్ తీసుకున్నాడు భార్య సొమ్ములు కూడా అమ్మేశాడు అయితే అక్కడే తన జీవితం యొక్క మళ్ళీ మొక్క మరపు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కలకటాలో ఏమైపోయిందంటే కలరా వచ్చింది ఈ క్లర్క్ ఏం చేశాడంటే తాను వెళ్ళిపోయేటప్పుడు ఇతనికి రెండు రెండు హోటల్స్ ఆఫర్ చేసేసాడు ఏది ఢిల్లీలోది ఇది చేసేటప్పటికి తను లోన్స్ తీసుకొని భార్య సొమ్ములు అమ్మి ఆ పెట్టుబడి కింద అతనికి డబ్బులు ఇచ్చేసి రెండు హోటల్స్ తన సొంతం చేసుకున్నాక తాను ఏం చేశాడంటే కలకట్టాలో అప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బాగా కలరా వచ్చి చాలామంది అక్కడ ఒక బ్రిటిష్ వాళ్ళ కొరకే ఒకటి హోటల్ ఉండేది ఆ హోటల్ పేరు హోటల్ గ్రాండ్ అందరు బ్రిటిషర్స్ అందులోనే ఉండేవారు ఈ కలరా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ హోటల్లో చనిపోతే అందరికీ ఏమైపోయిందంటే దయ్యాల కుంప లాంటిది అని అన్నట్టుగా అయిపోయింది అయిపోయితే ఈ ఓబ్రా ఏం చేశాడంటే ఆ హోటల్ను కొనుక్కోవాలి ఎందుకంటే బ్రహ్మాండమైన స్ట్రక్చర్ కెల్కటా లాంటి ప్లేస్లో ఉండాలన్న అభిభాషతో ఏం చేశాడంటే తాను ఆ ఓనర్కు ఓనర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు పదివేలు నెలకు రెంట్ గ్రాండ్ హోటల్ నేను లీజ్కి ఇస్తానని ఇతను పోయి ఆ బిల్డింగ్ అంతా చూసినాక నిజంగా కూడా దీన్ని అభివృద్ధిలోకి చేయవచ్చు అని చెప్పేసి తాను ఏం చేశాడంటే నేను ఈ హోటల్ తీసుకుంటాను నీకు ఎట్లాగో కస్టమర్ లేడు ఏడు వేలకు లీజ్కి ఇస్తాను అంటాడు అనేటప్పటికీ వాడేమనుకున్నాడు ఇది ఇప్పటికే దయాల దయ్యాలకుంపాన్ని కల్కటాలో ప్రపగండ అయిపోయింది దీంట్లో ఎవ్వరు దిగరు వీడేదో ఏదో ఏడు వేలు ఇస్తా అంటున్నాడు సంతోషంగా తీసుకుందామని చెప్పి అతనికి ఆఫర్ చేసేటప్పటికి ఓబురాయి టైమింగ్ అనుకోండి ఆ యొక్క ప్రోడక్ట్ అనుకోండి దాన్ని అంతా రెనోవేట్ చేసి రెడీ చేసి పెట్టిన సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది సెకండ్ వరల్డ్ వార్ రాగానే బ్రిటిష్ సైన్యానికి ఉండడానికి హోటల్స్ తక్కువ పడిపోతే ఆ కాలంలో ఇతను ఏం చేశాడంటే ఆ హోటల్ వాళ్ళకి ఇచ్చాడు అంటే ఆ సమయంలో ఆ రెంటు ఇదంతా వచ్చేటప్పటికి ఇతనికి ప్రాఫిట్స్ పెరిగిపోయినాయి ఆ హోటల్ రెనోవేట్ కావడము ఇదంతా కూడా బ్రిటిషర్స్కు తెలిసేటప్పటికి ఏం చేశారంటే బ్రిటిషర్సు నైన్టీన్ ఫార్టీ వన్లో ఇతనికి రాయ్ బహదూర్ అని చెప్పేసి ఒక గిడి ఇచ్చారు అంటే మనకు పద్మశ్రీ పద్మభూషణ్ ఎట్లాగో బ్రిటిషర్స్ ఆ సమయంలో ఇచ్చేవాళ్ళు ఈ విధంగా ఉంటున్న సమయంలో ఏంటంటే ఆ తర్వాత ఓబ్రా అక్కడే కాకుండా బాంబే ఢిల్లీ రాజస్థాన్ ప్రతి ప్లేస్లో కూడా పెద్ద పెద్ద ప్యాలెసెస్ను తీసుకోవడము దాన్ని హోటల్ కింద కన్వర్ట్ చేయడము ఈ విధంగా చేస్తే ఏమైందంటే ప్రపంచంలో ఏ హోటల్లో అయినా కానీ వేకెన్సీ ఉంటుందేమో ఇయర్ మొత్తానికి తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఎయిట్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందండి మా హోటల్లో నైంటీ పర్సెంట్ ఉందా అంటారు ఓబ్రా ఈ హోటల్లో ఈ రోజు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉండడానికి కారణం ఏంటంటే తాను అక్కడ తీసుకునే ఫర్నిచర్ దగ్గర నుంచి ఇంటీరియర్స్ ఏ మాదిరిగా ఉండాలి ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి వచ్చిన అతిథికి ఏ విధంగా గౌరవించాలి ఇవన్నీ కూడా చాలా శ్రద్ధగా తాను తన స్టాఫ్కు నేర్పించి ఆ విధంగా ఉండేవాడు భార్య పిల్లల్ని తీసుకొని ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఆ వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్యారిస్కి వెళ్ళారనుకోండి ప్యారిస్లో అన్నిటికన్నా గొప్ప హోటల్ ఏదో తెలుసుకొని అందులో ఉండి ఏం చేసేవాడు అంటే పిల్లల్ని టూర్ టూర్కు పంపించేవాడు చూసి రండి మీరు సిటీ అని తాను మాత్రము ఆ బాత్రూమ్స్ అనుకోండి కారిడార్స్ అనుకోండి ఆ యొక్క ఫర్నిషింగ్ అనుకోండి సోఫాస్ అనుకోండి ఏ విధంగా డెకరేట్ చేశారు ఇవే స్టడీ చేసి తాను దానికన్నా ఎక్కువ గొప్పగా ఈ తను ఒబ్రాయి హోటల్స్లలో ఇంప్లిమెంట్ చేసేవాడు అంతేకాకుండా ఒకసారి ఏమైందంటే అసోసియేట్ హోటల్స్ అనే బ్రిటిషర్స్ టైంలో చాలా పెద్ద కంపెనీ పెద్ద కంపెనీ పెద్ద హోటల్స్ ఉన్నది అయితే ఒకరోజు వాళ్ళ బోర్డు మీటింగ్ అవుతుంటే ఒక ట్రంక్ పెట్ట పట్టుకొని పోయాడు పట్టుకొని పోయి ఏం చేశాడంటే తాను ఆ రూమ్లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ ఇంగ్లీషర్స్ వాళ్ళందరూ అబ్జెక్ట్ చేశారంట నువ్వు రావడం ఏంటిది మా దగ్గర అని అప్పుడు చెప్పాడంట మీ హోటల్స్లలో హయ్యెస్ట్ షేర్ హోల్డర్ను నేనే ఈ రోజు నుంచి నేను దీన్ని మేనేజ్ చేయబోతున్నాను అంతేకాకుండా ఇప్పుడు మీరు షేర్స్ మీరు ఇప్పుడే మీ షేర్స్ అమ్మేసేయండి ఏ రేట్ అంటే ఆ రేట్ అని చెప్పి ఆ ట్రంక్ పెట్టి ఓపెన్ చేసి డబ్బు పెట్టి వాళ్ళకి ఇచ్చేసి అసోసియేట్ హోటల్స్ అంతా కూడా టేక్ ఓవర్ చేసుకున్నాడు అంతేకాకుండా అసోసియేట్ హోటల్స్కున్న ప్రాపర్టీస్ ఢిల్లీ లాహోర్ రావల్పండి పేషావర్ సిమ్లాలో అన్నీ కూడా తన మేనేజ్మెంట్ కింద తీసుకొచ్చి అవన్నీ ఓబరాయ్ కింద కన్వర్ట్ చేసేటప్పటికి మనందరికీ కూడా తెలుసు ఓబరాయ్ హోటల్స్ అంటే ఎంత గొప్పదని చెప్పేసి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి తాను అన్ని హోటల్స్లలో మీరు చూసుకుంటండి ఈ రోజు కూడా మనం చూస్తుంటాం బ్యాంక్వెట్ హాల్స్లలో పెళ్ళిళ్ళు చేయడానికి ఇస్తారు భారసాలకు ఇస్తారు ఎంగేజ్మెంట్స్కి ఇస్తారు కానీ ఓబ్రాయ్ హోటల్స్ అలాంటి దానికి ఇవ్వనే ఇవ్వరు హోటల్ అనేది ఒక అతిథి మా దగ్గరకు వస్తే తాను సంతోషంగా ఉండాలి అక్కడ గుంపు గుంపు అంతా కూడా లొల్లి పెడుతుంటే అల్లరి చేస్తుంటే వాళ్ళు సంతోషంలో కేరింతలు కొడుతుంటే మా అతిథికి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి అట్లాంటి ఏవి కూడా ఇవ్వకుండా ఒక ప్రిన్సిపల్ మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉంది అంతేకాకుండా అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచం మొత్తం టూర్ చేసి అన్ని హోటల్స్ను చెక్ చేసి అన్నిటికన్నా నాది బెస్ట్ ఉండాలంటే ఏ విధంగా ఉండాలని అవిటిని బెంచ్ మార్క్ పెట్టుకొని అవింటికన్నా కూడా తాను గొప్పగా ఎదిగి ఓబ్రాయ్ హోటల్ చేయిన్స్ అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రాండ్ అయిపోయింది ఈరోజు అంతేకాకుండా తనకు ఒక కళ ఉండేది బాంబేలో టాటా వాళ్ళది టాటాకు కూడా హోటల్స్ ఉండేది ఆ టాటాకు ఇరవై అంతస్తుల హోటల్ ఉంది తను ఎప్పుడు అనుకునేవాడంట టాటా లాంటి కంపెనీతోటి నేను బెంచ్ మార్క్ పెట్టగాలి వాళ్ళ నేను ఎదగాలి అని చెప్పి వాళ్ళకన్నా ఎదగడానికి తను ముప్పై అంతస్తుల హోటల్ కట్టి ఆ హోటల్ను మేనేజ్ చేయడం చూసి తర్వాత చైన్ హోటల్స్ మేనేజ్ చేయడం చూసి జేఆర్డీ టాటా ఒక రోజు సంతోషంగా ఓబ్రాయ్ని బిల్ చేయమన్నాడంటే అప్పటివరకు భారతదేశంలో ఉన్న హోటల్స్ అన్నిటికీ ప్రెసిడెంట్గా జేఆర్డీ టాటా ఉంటే నాకన్నా ఉత్తముడవైన నువ్వు నువ్వు ఇంకా ఈ యొక్క పరిశ్రమను అభివృద్ధి చెందిస్తావు చెందిస్తావన్న నమ్మకం ఉంది ఈ రోజు నుంచి భారతదేశం హోటల్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా నువ్వు ఉండని చెప్పి ఓబ్రాయ్ని తాను సెలెక్ట్ చేసి పెట్టాడంట ఆ విధంగా అంతేకాకుండా ఓబ్రాయ్ యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి ఫైవ్ స్టార్ హోటల్ ఓబ్రాయే స్టార్ట్ చేశాడు ఢిల్లీలో అదే అది అది ఒకటే కాకుండా ఏది చూసుకున్నా కానీ తాను ఎంత గొప్పగా ఎదిగాడంటే పంతొమ్మిది వందల అరవై రెండులో రాజ్యసభకి ఎలక్ట్ అయ్యాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో లోక్సభకి ఎలక్ట్ అయ్యాడు అంతేగాకుండా ఈ రోజుకి చూసుకుంటే ముప్పై ఆరు స్టార్ హోటల్స్ రెసార్ట్సు క్రూసు ప్రపంచంలో మీరు ఏది చూసుకున్నా ఓబ్రాయ్ బ్రాండ్ అంటే అంత గొప్పది కానీ ఒక్క నిమిషం మనం ఆలోచించండి ఎక్కడ తన తల్లి ఎదుటి ఇంట్లలో పాచిపని చేస్తున్న ఆ తల్లి ఇంటర్మీడియట్లో ఆగిపోయిన ఈ పిల్లవాడు అవకాశాన్ని ఎట్లా అందిపుచ్చుకున్నాడు కారణం ఏంటంటే నీతి నిజాయితీతో ఉండడం ఎప్పుడైతే సిమ్లాలో ఆ కోల్ పర్చేసింగ్ సెక్షన్లో ఉండి కేజీకి ఒక రూపాయి తీసుకుంటే డబ్బు గల్లవాడు అయ్యేవాడేమో కానీ ఓబ్రాయ్ పేరు ఎవరికి గుర్తుండేదే కాదు నీతి నిజాయితీతో ఉండి ఇన్ని హోటల్స్ కానీ వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు కనుకనే ఓబ్రాయ్ పేరు అనేది ఈరోజు ఒక బ్రాండ్ అయింది ఓబ్రాయ్ హోటల్ అనేటప్పటికీ ఆ హోటల్లో స్టే చేస్తున్నట్టే గర్వంగా ఫీల్ అయ్యే కారణం ఏంటంటే ఇప్పుడు ప్రతి హోటల్లో అదే మంచం ఉంటుండొచ్చు అదే ఒక దుప్పటి ఉంటుండొచ్చు అదే ఒక ఫుడ్ ఉంటుండొచ్చు కానీ ఓబ్రాయ్ హోటల్కు ఇంకో హోటల్కు తేడా ఏంటిదంటే అందులో ఉండే ఆ శాంటిటీ అనుకోండి అందులో ఉండే ఆత్మ సంకల్పం అనుకోండి అందులో ఉండే ఒక విజన్ అనుకోండి ఆ హోటల్స్ యొక్క గొప్పతనం ఆ విధంగా పెంచిన మౌన్సింగ్ ఓబ్రాయిని మనం ఎంత కీర్తించినా తక్కువే